భూముల మార్కెట్ విలువ పెరుగుతుండటంతో ముందస్తు రిజిస్ట్రేషన్ల కోసం సబ్ రిజిస్టార్ ఆఫీసులకు జనం క్యూ కడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలన్నీ సందడిగా మారాయి. ప్రతిరోజు 200కు పైగా డాక్యుమెంట్లు వస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. అత్యవసర ధరల పెరుగుదలతో సతమతం అవుతున్నటువంటి సామాన్య మధ్యతర జనంపై తెలంగాణ ప్రభుత్వం మరో బాంబు పేల్చనుంది. మధ్యతర జనంపై భారం పడే విధంగా భూముల విలువలు పెరుగుతున్నాయని చెప్పేసి సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఫిబ్రవరి మొదటి నుంచి భూముల వాల్యూస్ పెంచేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఏదైతే రిజిస్ట్రేషన్ల శాఖకు మౌఖిక ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కూడా కిటకిటలాడుతున్నాయి. ఎందుకంటే వాల్యూస్ పెరగడం వల్ల రిజిస్ట్రేషన్ ఛార్జీల భారం పడుతుందని చెప్పేసి భూములు కొనుగోలుదారులు ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. నిజామాబాద్ నగరంలోని ప్రధానమైనటువంటి సబ్ రిజిస్టార్ కార్యాలయం ఇక్కడ, జిల్లా వ్యాప్తంగా కూడా 10 సబ్ రిజిస్టార్ కార్యాలయాలు ఉన్నాయి. నిజామాబాద్ నగరంలోని ప్రధాన కార్యాలయం ఇక్కడ. గత 2-3 రోజుల నుంచి చాలామంది కూడా భూములు స్థిరాస్తులు కొనుగోలు చేసిన వారంతా కూడా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు చర్చలు కొంతమంది వారితో మాట్లాడదామని చెప్పారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకోసం ఇంత క్రౌడ్ ఉంది, ఏం చెప్తున్నారు సార్? చాలా బాధాకరం విషయం ఏమిందంటే మాకు ఈ మధ్యన తెలిసింది ఈ ఫిబ్రవరి 1 నుంచి ఏదో రిజిస్ట్రేషన్ యొక్క వాల్యూ పెంచాలని చెప్పేసి గవర్నమెంట్ అంటారని చెప్పేసి మేము కూడా పే అంత మాయటువంటి మధ్యతర చాలా ఇబ్బందికరం ఇది. అందుకోసం పెరుగుతాం వల్ల ఛార్జీలు భరిస్తామని చెప్పేసి ఈ కరోనా ఉన్నా కానీ చెప్పేసి అందరం ఇట్లా వచ్చినాం సార్ ఈరోజు రిజిస్ట్రేషన్కు. దయచేసి గవర్నమెంట్ ఇట్లా పేద మధ్యతర జనాల మీద పడే బాధలు రిజిస్ట్రేషన్ పెంచే బాధలు పెంచకుంటే బాగుంటుంది మా యొక్క ఉద్దేశం సార్. ఇది అంటే ప్రధానంగా ప్రభుత్వము ఆదాయాన్ని పెంచుకునే మార్గంలో భాగంగా ఈ భూముల విలువలు పెరుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇక్కడ సబ్ రిజిస్టార్ మనతో ఉన్నారు, మనం చెప్పండి ఎట్లాంటి ఆదేశాలు వచ్చాయి మీకు ఈ భూముల వాల్యూస్ పెరగడం సంబంధించి? భూముల వాల్యూ ఇప్పుడు 35% పెంచుతున్నాము. మనకు డైలీ 50-60 డాక్యుమెంట్ అయ్యేది, ఇప్పుడు నిన్న నుంచి 150-200 వరకు రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి. ఇంకా ఫస్ట్ నుంచి కంపల్సరీ పెరుగుతాయి వాల్యూస్ మొత్తం 35% అని చెప్తున్నారు. 35% అని ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాము, మళ్ళీ అంతే వచ్చినాయి, ఇంకా అంతే. సో ఇది